ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జనవరి మాసంలో వస్తున్న సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది అవితి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది నైవేద్యం ఇంద్రోదయ సమయము ఈ పుష్యమాసంలో స్వామివారిని కొలిచే నామం పేరు పీఠం పేరు ఎప్పుడు కదిలించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి ముండి కష్టాలను కానీ కోరికలను కానీ నెరవేర్చడానికి ప్రథమ పూజలైన ఆ గణనాథుని ప్రతి మాసంలో కూడా మనము చవితిది రోజు విశేషంగా పూజించుకునే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము సంకటహర చతుర్థి రోజు ముడుపు ఎలా కట్టుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి చంద్రునికి ఆర్గ్యం ఎలా ఇవ్వాలి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మొట్టమొదటిసారిగా మనకి ఇరవై నాలుగవ సంవత్సరంలో జానవరి మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజు సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వస్తుంది మనకి ఈ చవితి లేదా చతుర్థి తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారము తెల్లవారుజామున ఆరు పంతొమ్మిది నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది మరలా మనకి ముప్పైవ తేదీ మంగళవారం రోజు ఉదయం ఎనిమిది యాభై నాలుగు నిమిషాల వరకు కూడా మనకి చవితి తిది ఉంటుంది చవితి తేదీ సాయంత్రము చంద్రోదయ సమయంలో ఏ రోజు ఉంటుందో మనం ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజు సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము మనకి చవితి తిది మనకి ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం పూర్తిగా రోజు మొత్తం కూడా ఉన్నది పార్వతీ పరమేశ్వరుడ ముద్దులో ఏడైన ఆ గణనాధుని సంకటహర చతుర్థి కులాశంకరునికి ఎంతో ప్రీతికరమైన సోమవారం రోజు కలిసి రావడం చాలా విశేషము లో ఆ పరమేశ్వరిని శివలింగము గణపతి విగ్రహము ఉంటే ఈరోజు అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిది ఈరోజు మనకి రాహుకాలము వచ్చేసి ఉదయం ఏడు ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో కాకుండా చూసుకొని మనము చక్కగా ముడుపు కట్టుకొని పూజ చేసుకోవచ్చు మనము స్వామివారిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పీఠం పేరు నామం పేరుతో గోలుస్తాము మనకి ఈ జనవరి మాసంలో మాసంలో స్వామివారిని కొలిచే పీఠం పేరు సౌరపీఠము మాసంలో స్వామివారిని కొలిచే పీఠం పేరు సౌరపీఠము మనం ప్రతి మాసంలో కూడా గమనిస్తే ఆయా అంటే ఇప్పుడు కార్తీక మాసంలో శివపీఠం అని అమ్మవారిది వచ్చినప్పుడు శక్తి పీఠం అని అట్లా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పీఠం వస్తుంది ఈ మాసం మనము భగవాన్ని ఎక్కువగా పూజిస్తాము మనకి సంక్రాంతి తర్వాత నుంచి మనకి సూర్య భగవాన్ని ఎండ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఈ సౌరపీఠం వస్తుంది స్వామివారిని పీఠం వేసుకొని పూజ ప్రతిష్ఠించుకునేటప్పుడు పీఠం అనుకోవాలి మనకి ఈ పుష్యమాసంలో స్వామివారిని కొలిచే నామం పేరు లంబోదర మహాగణపతిగా పూజిస్తాము ఓం లంబోదర సంకటహర గణపతయే ఈ రోజు పూజించుకునేటప్పుడు ఐదు పదకొండు నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని అనుకోవాలి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తును కూడా తన ఉదరంలో ఉంచుకున్నందున గణపతిని లంబోదరుడుగా పేరు వచ్చింది వారికి ఉన్న ముఖ్యమైన ముప్పై రెండు నామాలలో లంబోదరుడి రూపం కూడా చాలా విశిష్టమైనది లంబోదరు గణపతిని పూజించినట్లయితే మనకున్న కష్టాలు శీక్రమే తొలగదు మాసంలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజు చంద్రోదయ సమయము రాత్రి ఎనిమిది ముప్పై తొమ్మిది నిమిషాలకు అమ్మివారికి నైవేద్యంగా ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అటుకులు బెల్లము స్వామివారికి ఎంతో ప్రీతమైన కరమైనటువంటి జామ సమర్పిస్తారు నువ్వుల ముద్దలు బెల్లంతో కలిపి చేస్తే కూడా మంచిది సోమవారం రోజు సంకటహర చతుర్థి వస్తుంది కాబట్టి తర్వాత రోజు మంగళవారం కాబట్టి ఆ రోజు కదిపి తీయకూడదండి సోమవారం రోజు రాత్రి మనకి పూజ అంతా అయిన తర్వాత చక్కగా కదిపి తీసుకోవచ్చు అని చెప్పి స్వయంగా పంతులు గారే చెప్పారు లేదు ఆ రోజే తీయము అనుకున్న వాళ్ళు కదిపి ఉంచుకొని తర్వాత రోజు పొద్దున్నే స్నానం చేసి తీసుకోవచ్చు లేదు అనుకుంటే మంగళవారం కూడా యథావిధిగా పూజ చేసుకొని బుధవారం పొద్దున తీసుకోవాలి ముడుపు కట్టుకొని చేసుకునే వాళ్ళు ఉదయం ముడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ఆలయ దర్శనం చేసుకొని సాయంత్రము చక్కగా పీఠం వేసుకొని చక్కగా పూజ చేసుకొని నైవేద్యం చేసి పెట్టి కొందరు అదే రోజు ముడుపు విప్పి ప్రసాదం చేసి పెడతారు లేదంటే అనుకున్న నెల అయిన తర్వాత లాస్ట్ మంత్లో ముడుపు విప్పి ప్రసాదం చేసి పెడతారు వంకటనాశన గణేష స్తోత్రము అష్టోత్తరము చదువుకొని వ్రత కథ చదువుకొని చంద్రునికి ఆర్గ్యం ఇచ్చి అప్పుడు మనము ఈ వ్రతాన్ని ముగించి ఉపవాసం విడుస్తాము ముడిప కట్టుకొని వాళ్ళు చక్కగా ఉపవాసం ఉండి యథావిధిగా పూజ చేసుకొని ఆలయంలో కూడా మనకి సంకషార చతుర్థి వ్రతం చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు తెలిసింది కదా ఫ్రెండ్స్ పుష్యమాసంలో వస్తున్న సంకటహార చతుర్థి గురించి పూర్తిగా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను ఈ పుష్యమాసంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింటి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్